దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు ప్రసాద్. ప్రస్తుతం మనం రంగుల ప్రపంచం ముందు ఉన్నాం. మనం చూసుకుంటే వెనకంతా కూడా రంగురంగుల కుర్చీలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ కాదు, ఆంధ్ర యూనివర్సిటీలోని ఓపెన్ ఎయిర్ థియేటర్. గత 18 సంవత్సరాలుగా ఇది శిథిలావస్థలో ఉంది. ప్రస్తుత వీసీ ప్రసాద్ రెడ్డి చొరవతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన సిఎస్ఆర్ నిధులతో దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు, ఆధునికంగా తయారు చేశారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అనగానే ఎంతోమంది మహామహులు చదువుకున్న యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి యూనివర్సిటీలో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది శిథిలావస్థలోకి వెళ్ళిపోవడం, చాలా నాటకాలకు కేంద్రంగా ఎన్నో నాటకాలు వేసిన ఇదే ప్రదేశంలో శిథిలావస్థ రూపంలోకి మారిపోయిన తర్వాత ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఎలాగైనా మళ్ళీ దీన్ని పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనతో దీన్ని పూర్తి స్థాయిలో తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సిఎస్ఆర్ నిధులతో పాటు ప్రభుత్వం కూడా నాడు నేడు కింద ప్రత్యేకమైన నిధులను కేటాయించింది. ఈ నిధులతో ప్రస్తుతం దీన్ని అందంగా తయారు చేశారు. ఇది ఎన్నో నాటకాలు వేసేందుకు ఓపెన్ ఎయిర్ థియేటర్. గతంలో ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా చాలా నాటకాలు వేసిన ప్రదేశం ఇది. అయితే శిథిలావస్థకు వెళ్ళిన తర్వాత దీన్ని పూర్తిగా గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు అక్కడ పనిచేసిన వీసీలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్కు ఒక చరిత్రే ఉంది. అల్లూరు సీతారామరాజుకు కాల్చి చంపిన రదర్ఫోర్డ్ ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ను నిర్మించారన్నది ప్రత్యేకమైన ఒక చరిత్ర కూడా మనకు చెబుతుంది. అంటే కళాకారులకు విశాఖపట్నం అనగానే కళలకు, సాహిత్యాలకు, అలాగే ఎన్నో సంగీత కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. అలాంటి విశాఖపట్నంలో ఎంతోమంది కళాకారులకు ఇది జీవం పోసిందని చెప్పాలి. అయితే దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని ఆంధ్ర యూనివర్సిటీ నిర్ణయించిన తర్వాత ప్రస్తుతం ఈ రూపం ఇలా మారింది. దీన్ని సీనియర్ నటుడు హీరో నాగార్జున చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. నాగార్జున అమర దంపతులు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీతో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే కులగోత్రాలు సినిమా అనేది ఇక్కడే షూటింగ్ చేశారు. అలాగే ఈ యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీతో అనుబంధం ఉన్న రీత్యా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయన తనయుడైన హీరో నాగార్జునతో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ను ప్రారంభింపజేయాలని ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం భావించింది. ఆ రకంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీన్ని నాగార్జున ప్రారంభింపజేస్తారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ముందు కళారూపాలకు సంబంధించి, ముఖ్యంగా నాటకాలకు సంబంధించిన ప్రధానమైన వేదికగా ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. రానున్న రోజుల్లో ఎన్నో నాటకాలకు కేంద్ర బిందువుగా ఉండబోతుందని ఆంధ్ర యూనివర్సిటీ భావిస్తోంది. ఇక్కడ నుంచి చాలామంది ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలామంది కళాకారులు అటు నాటక రంగానికి కానీ లేదంటే సినీ రంగానికి కానీ వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా ఇక్కడ నుంచి చాలామంది కళాకారులు ఇదే వేదిక నుంచి పూర్తి స్థాయిలో మరింతగా నిలదొక్కునేలా, రాణించేలా చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీ తన వంతు ప్రయత్నం చేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించింది. నేటి నుంచి ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కళాకారులందరికీ కూడా అందుబాటులో ఉండనుంది. ఆంధ్ర యూనివర్సిటీలోనే ఓపెన్ ఎయిర్ థియేటర్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం కళాకారులను సంతోషపరుస్తోంది. వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ని మరింతగా అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన మహమ్మద్ గౌస్ ఉన్నారు. ఆయన కూడా కళాకారుడే. గౌస్ గారు చెప్పండి, మీరు కూడా కళాకారులే కదా, ఇప్పుడు చాలా ఏళ్ళగా సుమారు 18 ఏళ్ళుగా ఇది శిథిలావస్థకు వెళ్ళిపోయింది, ఇది ఇంత అందంగా తయారవడం పట్ల ఒక కళాకారుడికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా ప్రేక్షకులకి నమస్కారం అండి. నేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. కళాతృష్ణ చాలా వరకు మాకు తీరినట్టుంది. ఆ భగవంతుడు నాకు ఈ యొక్క తీర్చిదిద్దే అవకాశాన్ని మీరు అందరూ చూసే ఉంటారు. పురాతన కట్టడాలు, రాతి కట్టడాలు తలపించే విధంగా చేశానన్న ప్రశంసలు వచ్చాయి. పేపర్లో కూడా వచ్చింది, బయట ఆర్ట్ కూడా చూసుంటారు. తర్వాత నేను కూడా సత్యానంద్ గారు, బాదంగిరి సాయి గారు, ఇలాంటి అందరూ శిష్యులు అందరు కలిపి నాటకాలు వేసాం. నేను పనిచేసిన సంస్థలోనే ఇంత చక్కటి వేదిక ఇచ్చినందుకు మరి రెడ్డి మన వైస్ ఛాన్సలర్ గారికి చాలా కృతజ్ఞతలండి. ఏ భగవంతుడు ఆయన మనసులో దూరి చేశాడో తెలియదు కానీ పూర్వం వైపు ఇక్కడ కళాకారులకు అందరూ కళాతృష్ణ తీరే విధంగా
ఆ కళామా తల్లికి మేము కాస్త కోస్త ఇక్కడి నుంచి సేవ చేసుకునే పరిస్థితి కల్పించారు. ఇక పైన ప్రతిరోజు నాటకం కానీ ఏది మ్యూజికల్ కానీ అవుతూ ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాన్ని మరింత ఉత్సాహంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాం. నాకు కూడా ఏమైనా ఆకర్షిస్తే నాది కూడా ఒక ప్లేలెట్ ఉందండి, నేను కూడా ఒక ప్లేలెట్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో చాలామంది కళాకారులు ఉన్నారు, నాటికలు నాటకాలు వేసే కళాకారులు అంతా ఉన్నారు, కళా బృందాలు ఉన్నాయి, కానీ వేదికలు అనేవి తక్కువగా ఉన్నాయి. చాలా వరకు మనం డబ్బులు కడితే కానీ వేదిక దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ వల్ల ఉచితంగా మనం మన కళా తృష్ణని తీర్చుకునే అవకాశం ఉంటుందా? ఆశిస్తున్నానండి తప్పకుండా. మీరు అన్నట్టుగా ఇంతకుముందు మనం కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది, మాకు ఒక వేదిక కావాలండి, కళాభారతి లేకపోతే మిగతా వేదికలు అని కాస్ట్లీగా ఉన్నాయి, మాలాంటి పేద కళాకారులకి తృష్ణ తీర్చుకునే అవకాశం లేదు, సబ్జెక్టులు అయితే ఉన్నాయి, టాలెంట్ అయితే ఉంది భగవంతుడి వల్ల లేదు అనే తరుణంలో మాకు ఇలాంటి దొరకడం కూడా అవకాశం. మమ్మల్ని యూనివర్సిటీ గుర్తించి మాకు కూడా అవకాశం ఇస్తే మేము మా యొక్క కళాతృష్ణ తీర్చుకుంటాం. నిజంగా ప్రసాద్ రెడ్డి గారికి, వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, మరొక్కసారి చాలా ధన్యవాదాలని మా కళాకారుల తరఫున చాలా ధన్యవాదాలు చేస్తాం. నాకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చి ఇవన్నీ ఆర్టిస్ట్గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నిజంగా మరి ఏ జన్మలో ఇదో కానీ చాలా రుణపడి ఉంటాం సార్. మా కళాకారులు అందరూ కూడా కృతజ్ఞతను తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. రైట్, చూసుకున్నాం కదా మొత్తం మీద కళాకారులకు ఇది ఒక పెద్ద వరంగానే భావించాలి. ఎందుకంటే విశాఖపట్నం అనగానే చాలామంది కళాకారులకు పుట్టినిల్లు, కానీ వారి కళలు కానీ వారి 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 తాలూకు నాటకాలు కానీ నాటికలు ప్రదర్శనం చేసేందుకు వేదిక అనేది కొంత డబ్బు చెల్లిస్తే కానీ వేదికలు దొరకని పరిస్థితి. ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఉచితంగా ఇక్కడ కళా ప్రదర్శనలు వేసుకునే అవకాశం ఉంటుందని వారంతా కూడా భావిస్తున్నారు. సత్యానంద్ లాంటి అంటే పెద్ద పెద్ద హీరోలకు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చిన సత్యానంద్ మాస్టర్ కానీ లేదంటే బాదంగిరి సాయి కానీ ఎంతోమంది కళాకారులు వారంతా కూడా ఇక్కడే నాటికలు నాటకాలు వేసి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తులు వారంతా కూడా. అలాంటి వ్యక్తులకు పుట్టినిల్లు లాంటి ఇలాంటి కళావేదిక మరొకసారి పూర్తి స్థాయిలో అలరించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ తీసుకున్న నిర్ణయాన్ని వారంతా కూడా స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.